ముస్లిం వ్యక్తి అయినా కాషాయం జెండా పట్టుకోడు ప్రతి హిందూ అలాంటి క్లాత్ పట్టుకోడు వాస్తవంగా ఎలాంటి క్లాత్ అంటే అక్కడ పట్టుకున్న విజువల్ మీద నేను మళ్ళీ నేను మీరు మాటి మాటికి ఇది అంటున్నారు కాబట్టి నేను ఒకసారి డిస్కస్ చేయండి ప్లీజ్ మళ్ళీ ఒకసారి ప్లే చేస్తాను అది కొట్టేశ్వర్ గారు దయచేసి మీరు ఎవరు మాట్లాడకండి మీరు ఎవరు మాట్లాడకండి దయచేసి మీరు ఎవరు మాట్లాడకండి నేను మాటి మాటికి మీరు అంటున్నారు కాబట్టి నేను ప్లే చేస్తాను కొట్టేశ్వర్ శర్మ గారు దాని గురించి కొట్టేశ్వర్ శర్మ గారు మీరు వినాలి మీరు ఒకసారి వినాలి నేను మళ్ళీ ప్లే ఒక నిమిషం సార్ నేను మళ్ళీ ప్లే చేస్తాను అది ఆల్రెడీ आयने భారత ప్రధానమంత్రి పార్లమెంట్ లో చెప్తున్నారు ప్రైమ్ మినిస్టర్ హింసెల్ఫ్ మీకు సమయం వాళ్ళు ఏమన్నారంటే పార్లమెంట్ లో తప్పని ఖండించడం కాదు మీరు తీసుకున్న యాక్షన్ ఏంటి ఆయన పార్లమెంట్ లో అన్నారంటే అది నిజం అన్నట్టే కదా చెప్తున్నారు వెంకటేశ్వర రాజు గారు వెంకటేశ్వర రాజు గారు ఇప్పుడు టైం ఆయనకేంటి పెద్దలందరూ మాట్లాడారండి చాలా సంతోషం విషయం ఏంటంటే జరిగినటువంటి సంఘటనలు జరిగినటువంటి విషయాలు చూపెట్టారు అన్ని జరిగినాయి అనేటువంటి అందాం దానికన్నా 190 వేరే కూడా జరిగాయి దానికి మీరు ఏమన్నారంటే అవి జరిగితే కూడా తప్పు అన్నారు ఒకవేళ ఇటువంటి జరిగినా తప్పు దాని గురించి మనం ఆ మాట చెప్తే సరిపోద్ది కదా ఒక విషయం అక్బరుద్దీన్ మన్నొక కాదు కాదు నా అక్బరుద్దీన్ మన్నొక స్టేట్మెంట్ చేసిండు నేను వెంటనే టీవీ నుంచి దాని చెప్పాను ఏయ్ చెప్తుంది తప్పు అరెస్ట్ చేయండి అన్న నేను నూట ఇరవై కేసులు పడ్డాయి ఒక్కటండి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది సో 120 కేసులు అక్బరుద్దీన్ మీద పడటం ఎంత సమంజసమో ఇలాంటివి జరుగుతూ సూర్యాపేటలో అన్న వెంకటేశ్వర మీకు సమయం ఇస్తాను పూర్తి సమయం ఇస్తాను ఇది మీ సమయం కాదనుకోండి నేను మామూలుగా ప్రశ్నిస్తున్నా సూర్యాపేటలో ఆ 7 రోజుల క్రితము 4-5 మంది పాస్టర్లు వారి మత ప్రచారం వాళ్ళు చేసుకుంటూ ఉంటే ఈ రాజ్యాంగ హక్కు ప్రకారంగానే వారిని నడి రోడ్డు మీద నిలబెట్టి వాళ్ళని ఎందుకు కొట్టారు నడి రోడ్డు నిలబెట్టి ఒక నిమిషం నడి రోడ్డు మీద నిలబెట్టి కొట్టడమే కాకుండా పోలీసు వాళ్ళు చుట్టూ ఉండగా పోలీసు వాళ్ళకు వాళ్ళ వీళ్ళ మీదనే కేసు ఎందుకు పెడతారు ఎక్కడికి వెళ్తున్నాం ఈ దేశంలో మనం ఈ లెటర్ లో వాళ్ళు రాసిన పాయింట్స్ లో ఇదొకటి ఇది నా ప్రశ్న వేర్ ఆర్ వి హెడెడ్ అని అడుగుతున్నారు అది తప్పే మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నానంటే కూడా ఒక మాట ఎందుకు అడుగుతున్నారు అదే అది మీరు ఆ భావజాలానికి ఒక మంచి గొంతుకగా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నారు అది తప్పు కంటిన్యూ తప్పే కంటిన్యూ మీ సమయం ఫాస్టర్లను ఆ విధంగా కొట్టడం తప్పే ఒకవేళ కొడితే కొట్టడం రాజ్యాంగ ప్రకారంగా తప్పే తర్వాత పాస్టర్లు కూడా మీ దేవతలందరూ సైతాన్లు అనడం కూడా తప్పే అది తప్పే తప్పు తప్పే తప్పు మనం మాట్లాడుకున్నాం దీని గురించి 100% తప్పే మనం మాట్లాడుకున్నాం దీని గురించి yes ఆ దేవుల విషయం అనడం కూడా తప్పే అది ఒకటి రెండో విషయం ఇప్పుడు నాలాంటి వాడు తిడితే తప్పులేదు ఎందుకంటే నేను ఆయనతో వాళ్ళతో బాధపడ్డా కాబట్టి దేవులతో నువ్వు పాస్టర్ అంటే అట్లనే నీది వేరే మతం లేదు మీరు దేవుని మీద కోపంతో అన్నా వారు వాళ్ళు నమ్మే భావజాలంతో అన్నా కానీ మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఫోర్స్ చేసి ఇప్పుడు ఆయన పిడి సుందరరావు వాళ్ళ నమ్మకాలు తప్పు కాదు ఒక గుడ్డముఖ అంటే రాజ్యాంగ వాళ్ళ నమ్మకాలు తప్పు జాతీయ జెండా పిడి సుందరరావు గారు చేసిందని ఇక్కడే అరెస్ట్ చేయాలి దాని మాస్టర్ చేసినా ఎవరు చేసినా అది తప్పే దానికి మేము సపోర్ట్ ఈ దేశ సార్వభౌమ అధికారాన్ని గౌరవించవలసిన ఈ దేశంలో పుట్టిన ప్రతి వాడు అన్న రాజన్న నేనేం అడుగుతున్నానంటే ఈ దేశము ఈ విధంగా వెళుతూ ఉంటే మీరు ఆ భావజాలానికి ఒక గొంతుకగా ఉండి మనం ఏం చేస్తే ఇది ఈ దిశగా వెళ్లకుండా ఉంటుంది దీని మీద మీ స్పందన ఎవరు ఏది తప్పు చేసినా దానికి శిక్ష పడాల్సినటువంటి అవసరం ఉంది శిక్ష పడాల్సిందే ఓకే నెంబర్ 1 నెంబర్ 2 అవతల క్రిస్టియన్స్ చేసినా అవతల ముస్లిమ్స్ చేసినా ఇవతల హిందువులు చేసినా రాజ్యాంగానికి విరుద్ధంగా ఏది చేసినా తప్పు తప్పే ఇది ఎవరైనా ఒప్పుకోవాల్సిందే మీరు ఒప్పుకోవాల్సిందే
మేము ఒప్పుకోవాల్సిందే, సమాజం ఒప్పుకోవాల్సిందే. జోనా బోలే జేసీఆరామ్ భేజ్ దో ఉస్కో కబ్రిస్తాన్ ఇది తప్ప కాదు చెప్పు. నేను అన్ని చెప్తాను సార్, అది నేను చెప్తున్నానండి. మళ్ళా మళ్ళా మీరు కుచ్చి కుచ్చి అడగాల్సిన అవసరం లేదు. మామూలుగా అడిగారు, ప్రతి దానికి అవసరం లేదు. కబ్రిస్తాన్ దాకా పోదు. ఎందుకు శర్మ గారు ఇప్పుడు రాజన్న చెప్తున్న ప్రకారం కాన్స్టిట్యూషన్ కి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వాళ్ళు శిక్షించబడాల్సిందే. అది ఫస్ట్. ఇప్పుడు ఎవరు శిక్షించబడాలంటే శర్మ గారు శిక్షించబడాలి. ఎందుకు ఎందుకో చెప్తాను. యాంటీ కాన్స్టిట్యూషన్ ఆయన మాట్లాడిండు. ఏం మాట్లాడిండు? రాజ్యాంగ ప్రకారంగా గెలిచినోనికే మాట్లాడే అవకాశం ఉంది. చట్టసభల్లో తప్పే, ఆ భావనలో తప్పే. చట్టసభల్లో ఓడిపోయిన కూడా మాట్లాడతాడు. మాట్లాడతాడు. కాంగ్రెస్ ఓడిపోయిండు, కాంగ్రెస్ మాట్లాడతలేడు అక్కడ. జయశ్రీరామ్ అనవలసింది హిందువాదం ప్రకారం అంటుండు కదా. అమెరికాలో మన వాళ్ళు ఇప్పుడు దాదాపు కొన్ని లక్షల మంది ఉన్నారు. అక్కడ ఉన్నోడు హల్లెలూయా అనాలని ఎవడన్నా క్రిస్టియన్ దేశపోడు అనడానికి ఎక్కడ పోతారు వీళ్ళంతా? ఆస్ట్రేలియాలో ఉన్నోడు అట్ అనడానికో ఎక్కడ పోవాలి వీళ్ళంతా? దుబాయ్లో ఉన్నోడు అల్లాహు అక్బర్ అనకపోతే నడవదు అనడానికో అక్కడున్న నా ప్రజలంతా ఏమైపోవాలి? అంటే వీళ్ళందరూ చంపేద్దామని ప్లాన్లో ఉన్నారా మీరు? కాబట్టి భారత రాజ్యాంగానికి వ్యతిరేకమైన ప్రకటన ఇక్కడనే జరిగింది. ఫస్ట్ దాన్ని ఉపసంహరించుకోవాలనేది నా డిమాండ్. అది కాదండి, ఆయన కృష్ణ గారు అంటే మీరు చెప్పి నేను మళ్ళీ చెప్తా. మీ రైట్, మీ సమయం పూర్తి రీసెట్ చేశాను. రీసెట్ కాదు, రీసెట్ దానికి దానికి ఇప్పుడు కదే కృష్ణ గారు అన్నదానికి నేను సమాధానం చెప్పాలి. చెప్పండి చెప్పండి, తర్వాత మళ్ళీ నాకు సమయం ఇవ్వండి. చెప్పండి చెప్పండి. విషయం ఏంటంటే ఆయన భావం ఏమన్నాడంటే ప్రజాస్వామ్యంలో మెజార్టీ బై మైనార్టీ, మెజార్టీ ఏదైతే ఉందో వాళ్ళే చట్టసభలకు వెళ్తారు. వాళ్ళు ఉండేటువంటి ఏదైతే ప్రాబ్లమ్స్ ఏమున్నా, మంచి ఉన్నా చెడు ఉన్నా అక్కడ మాట్లాడడానికి హక్కులు ఉంటాయి అనేటువంటి విషయం వారు చెప్పారు. అది మనం ఒప్పుకోవాల్సింది. ఎందుకంటే ప్రజాస్వామ్యయుతంగా వాళ్ళు ప్రజల గళ గళం ఏదైతే ఉందో ఒక నిమిషం లేదన్నాడు. కాదన్నా, తెలుగుదేశం మాట్లాడదా? ఓడిపోయినా ఇప్పుడు నువ్వు అసెంబ్లీకి పోతావా? నేను ఎందుకు పోతా? మరి అల్ల ఉన్నాడు మాట్లాడుతున్నా. ఒక్క విషయం ఏంటంటే మనం మంచిగా వినాల్సినటువంటి అవసరం ఏముందంటే,